రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు. అమ్మా రాజేశ్వరి, నీ భర్త నీ నుంచి విడాకులు కోరుతున్నాడు. విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పమ్మా, విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా? ఆయన ఇష్టమే నా ఇష్టం. అంటే నీకంటూ ఒక ఇష్టం లేదా? ఏ భార్యకి తనకంటూ ఇష్టాలుండవు. భర్త ఇష్టాలని తన ఇష్టాలుగా చేసుకుని గౌరవిస్తుంది. అయితే విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనని సంతకం పెట్టమ్మా. సంతకం పెడితే ఏమవుతుంది? మీ వివాహం రద్దు చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. రద్దు చేస్తున్నావు అంటున్నారే, అసలు మేము భార్య భర్తలమని ఎలా తెలుసు సార్? మీ ఇద్దరికి పెళ్లి చేసినట్టు మీ పెద్దలు చెప్పారు. సార్, కోర్టులో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు తెలియదు. మీ అమ్మాయి మీతో మాట్లాడుతుంది అనుకుని నేను చెప్పేది వింటారా సార్? చెప్పమ్మా. మాది సంతకాల పెళ్లి కాదు సార్, నమ్మకాల పెళ్లి. మా అమ్మ నాన్న ఎవరో దారిని పోయే దానిని తెచ్చి, అమ్మ ఇతనే నీ భర్త, ఇక నుంచి తల్లి తండ్రి దైవము స్నేహితుడు శ్రేయోభిలాషి అన్నీ ఇతనేనని చెప్తే నేను మనస్ఫూర్తిగా నమ్మాను సార్. అంతేకాదు, ఆ దేవుడి ముందు, అగ్నిదేవుడి ముందు, మంగళ వాయిద్యాల నడుమ, వేద మంత్రాల మధ్య, మా బంధువులందరి దీవెనలతో నా మెళ్ళలో ఈ మంగళసూత్రాన్ని కడితే ఈయనే నా భర్త అని భక్తితో నమ్మాను సార్. ఆయన్ని, ఆయన కట్టిన మంగళసూత్రాన్ని దైవంగా భావించాను సార్. పెళ్ళంటే మూడు ముళ్ళ బద్ధం అని తెలుసు, కానీ ఈ కాగితాలు సంతకాలు అని నాకు తెలియదు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శ్రీమతి రాజేశ్వరి గారు కోర్టు వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆమె చెప్పుకోనివ్వండి. ఆడదాని బ్రతికి ఓ పెద్ద కన్ఫ్యూషన్. మా నాన్నేమో ఈయనే నా సర్వస్వం అని చెప్పారు, ఈయనేమో నువ్వు నాకొద్దు అంటున్నారు, మీరేమో సంతకం పెట్టేయమంటున్నారు. ఆధారపడ్డ ఆడవాళ్ల జీవితాలు కన్ఫ్యూజ్ కాక ఖచ్చితంగా ఎందుకు ఉంటాయి సార్? అసలు ఇంతకీ విడాకులు తీసుకోవడం విషయంలో నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. ఆయనకి ఇష్టమేగా, నాకు ఇష్టమే. కానీ పేపర్ బిల్ ఇచ్చినట్టు, కరెంటు బిల్ ఇచ్చినట్టు, గ్యాస్ బిల్ ఇచ్చినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని తెగొట్టి మీరు విడాకులు బిల్ ఇస్తానంటే నేను ఒప్పుకోలేను సార్. ఎందుకంటే మిమ్మల్ని అడిగి మేము పెళ్లి చేసుకోలేదు. మా పెద్దోళ్ళు చెబితే గానీ మాకు పెళ్లి అయినట్టు మీకు తెలీదు. అలాంటప్పుడు మమ్మల్ని విడదీసే హక్కు మీకెవరు ఇచ్చారు సార్? కాదని చట్ట ప్రకారం మీరు మాకు విడాకులు ఇచ్చినా ఈ తాళి నా మెళ్ళలో ఉన్నంత వరకు ఈయనే నా భర్త అని మనసా వాచా కరమేనా బతికినంతకాలం గుడ్డిగా నమ్ముతూనే ఉంటాను. అందుకని ఈ మంగళసూత్రాలు తీసేస్తే ఆయన నా భర్త కాదని నమ్ముతాను. అయితే ఇంకే తీసేసుకోవచ్చుగా. ఇవి తీసేసే హక్కు నాకు లేదు సార్. ఆడదాని మెళ్ళో నుంచి కాళి ఒకేసారి తీస్తారు, అది భర్త చనిపోయినప్పుడు. ఒకవేళ భర్త ఉండగా తీయాలంటే ఆ హక్కు భర్తకి మాత్రమే ఉంది. మంగళసూత్రాలు మెరుగుపెట్టడానికి ఇవ్వాలన్నా మెళ్ళో పసుపు తాడు కట్టి భర్త తాళి తీయాలే, గాని ఏ ఆడది తనకు తానుగా తాళి తీసేసుకోదు. అంతేకాదు సార్, పొరపాటున మంగళసూత్రాలు తెగిపోతే పెరిగిపోయింది అంటారే గాని తెగిపోయింది అని ఏ ఆడది అందు అనలేదు అనకూడదు. అలా మాట వరుసకే ఆ మాట అనలేని ఆడది తాళి ఎలా తీసేసుకుంటుంది సార్? నువ్వు చెప్పేయన్నీ కరెక్టేనమ్మా, కానీ నీ భర్త విడాకులు కోరుతున్నాడే. అందుకే ఈ తాళిని ఆయన్నే విప్పమనండి సార్. అప్పుడే ఆయన నా భర్త కాదని, మేము విడిపోయామని నేను నమ్ముతాను. అది ఇక్కడే విప్పేస్తానంటే నేను ఒప్పుకోను. మా వివాహం ఎంత శాస్త్ర ప్రకారం జరిగిందో మా విడాకులు కూడా అంత శాస్త్ర ప్రకారమే జరగాలి. ఎక్కడ నా మెళ్ళో మూడు ముళ్ళు వేశారో అక్కడే అంత వైభవంగానే నా మూడు ముళ్ళు విప్పాలి. అప్పుడే మా వివాహం రద్దయిందని నేను నమ్ముతాను. మీరు శాస్త్రాన్ని గౌరవిస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను. సాధారణంగా కోర్టులు
భార్యాభర్తలు విడిపోవటం ప్రోత్సహించవు, కలపాలనే ప్రయత్నిస్తాయి. శ్రీమతి రాజేశ్వరి ఆవేదన కోర్టు వారు గ్రహించి విడిపోదామనుకుంటున్న దంపతులకి ఈ సంఘటన ఒక కనువిప్పు కాగలదని నమ్ముతూ, రవికుమార్ తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసేస్తేనే విడాకులు మంజూరు చేయబడతాయని కోర్టు ఆజ్ఞాపిస్తున్నారు.